జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి లేనిపోని ఉద్దేశాలు ఆరోపణలు ఆపాదించలేటువంటిది నాకు క్లారిటీ కానీ కానీ రాజకీయ వర్గాల్లో ఒక విమర్శ అయితే ఒక ఆరోపణ అయితే ఇక రాజకీయ వర్గాలు ఆటోమేటిక్గా కావాలని చేస్తాయి. ఓడిపోయి కూర్చున్న తర్వాత వాళ్ళకి పనే ఉంది. ఇంకా ఒకటే రెండు జరిగినట్టునండి, ఫ్లేరప్ చేసుకోవటం, బోధద్దలు చూపించడం, ఒకటే రెండు సంఘటనలుగా దాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇక్కడ ఒక ఆరోపణ ఉంది జూపుడి గారు, మీరైతేనే చెప్పగలరని చెప్పి చెప్తాను. దళితులు మైనార్టీలంతా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించో లేదంటే కనుక గుండెల్లో పెట్టుకొని ఓట్లు వేశారు, రేపు ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకే ఎక్కువ పట్టం కడతాడేమో అనేటువంటి భయంతో వైసీపీ నేతలే దళితుల మీద దాడులకు తెగబడుతున్నారు. ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ అనలేనటువంటి పరిస్థితుల్లో సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయారు అనేటువంటిది ఉంది. నిజంగా అలాంటి పరిస్థితి వైసీపీలో ఉందంటారా? అంటే దీనిలో రెండు ప్రశ్నలు ఉన్నాయి మీరు అడిగిన దానిలో. ఈ మధ్యకాలంలో ఒక రెడ్డి గారు అన్నారు, చాలామంది ఇది దళితుల ప్రభుత్వం అంటున్నారు, ఈ ప్రభుత్వం మీదే కదని చాలామంది భావిస్తూ ఉన్నారు. అవును నిజమే కదా జూపుడి గారు, మాదేముందా ఇక్కడ అని అనేసాడు ఒకతను. అంటే నేను అడిగాను, మీరు లేకుండా ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఈ పాదయాత్ర కానీ ఎక్కడైనా జరిగాయా? మీరే కదా మొత్తం లీడ్ చేసిందని అడిగాను నేను. లేదు లేదు, తీరా చూస్తే మాకు అన్యాయం జరుగుతుంది రెడ్డిస్కి, మాకు అన్యాయం జరుగుతుంది అంటే ఇది కోపంతో అన్నది కాదు. అంటే మీరు అంతగా ఓన్ చేసుకున్నారు మా జగన్మోహన్ రెడ్డిని అనేది వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం అది ప్రేమపూర్వకం కానీ లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ పనులు కాకుండా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే ఒక వెల్ఫేర్ యాక్టివిటీ అమ్మఒడనో లేకపోతే ఆసరనో తోడనో చేయుతనో లేకపోతే ఆటో వాళ్ళనో రకరకాలు వస్తున్నాయి. వీటన్నిటిలో వీళ్ళ పెత్తరం ఎక్కడ పోతుంది అనే ఒక దుగ్ధి కూడా వాదాల్లో ఇమిడి ఉంది. అంతేకాని జగన్కి చెడ్డ పేరు తీసుకురావడం కోసం వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని అక్కడ ఏదో చేసేసి ఆ ప్రతీకారం కక్ష తీర్చుకుంటున్నారనేది కాదు. అది కొన్ని ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరిగినాయి, దాన్ని ఖచ్చితంగా ఎవరైనా సరే ఖండించాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళైనా మనమైనా ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా తప్పని తప్పుగా ఖచ్చితంగా ఖండించాలి. అయితే మనం ఆశించిన రీతిలో అనుకున్న స్థాయిలో నుంచి సమాధానం రానప్పుడు కొన్ని ఈ విషయాలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. అంతేగాని రెడ్డి ఒక వర్గం కావాలని వీళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావటం కోసం కుట్రపన్ని చూస్తున్న విధానం అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షపాతి, ఈ ప్రభుత్వం దళితులదే మైనారిటీలదే అనే అపవాదం మాత్రం ఖచ్చితంగా తయారు చేశారు. దాన్ని చాలా స్వీట్గా స్వీకరించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో, ఈ వర్గానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, దాన్ని ఇంకా ఎక్కువ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి పేద వర్గాలకి పంచే మార్గాన్ని, అద్భుతమైనటువంటి యాక్షన్ ప్లాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వైసీపీలో ఉన్నటువంటి ఆధిపత్య కులాల మీద మాత్రమే కాకుండా వైసీపీలో ఉన్నటువంటి దళిత నేతల మీద కూడా ఒక అపవాదం ఉంది. ఏంటి అంటే దళితులపైన మైనార్టీలపైన దాడులు జరుగుతున్నప్పుడు లేదంటే దళిత బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ దళిత నేతలంతా కూడా నోరు విప్పడం లేదు, పదవులను కాపాడుకుంటున్నారు. కానీ అదే నిండు అసెంబ్లీలోనో లేకపోతే ప్రెస్ మీట్లలోనో జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాల్సి వస్తే ఆకాశాన్ని కిందకు దించి పొగడ్తల జడివాన కురిపిస్తున్నటువంటి విమర్శ ఉంది. కొన్ని సందర్భాల్లో కూడా మనం చూసాం, ఏ వైసీపీలో ఉండేటువంటి దళిత నేతలకు పదవులంటే అంత పాయిరం ఉంటుందా, పదవులే కావాలనుకుంటున్నారా? అంటే పదవి అనేది సర్వస్వం అదే అనుకుంటే నాయకుడికి ప్రమాదం. ఎవరికి? పదవి ఇచ్చిన వాళ్ళకి, దాన్ని అనుభవించే వాళ్ళిద్దరు కూడా ప్రమాదమే. కాబట్టి పదవి అనేది ఎలా ఉండాలంటే మనం చాలా సున్నితంగా అది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుందని మాత్రమే తీసుకోవాలి. అయితే ఆ పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం చేకూర్చాలి. మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు యాజ్ ఎ జర్నలిస్ట్, యువర్ ఫస్ట్ అండ్ ఫండమెంటల్ డ్యూటీ ఈజ్ దాట్ యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యూటీ టు దట్ చైర్. అప్పుడే ఆ పదవికి అందం వస్తుంది. దాన్ని మర్చిపోయి భజనలోకి వెళ్ళామనుకోండి, పొగడ్తల్లోకి వెళ్ళామనుకోండి, నాయకుడు ఏ నాయకుడికైనా పొగడ్తలు అంటే ఎలా ఉంటాయంటే చాలా హాయిగా ఉంటాయి. చాలా తక్కువ మందికే పొగడ్తలు ఆపవాయా చాలు, ఇంకా దాని వెనకాల ఏముందని అనుకుంటారు. సో పొగడ్తలు ఉన్నంత మాత్రాన నాయకుడు మనం ఏదో ఇస్తారనుకున్నా కూడా పొరపాటు. చరిత్ర ఏం చెప్తుందంటే పొగిన వాళ్ళు చాలా టెంపరీగా ఉంటారు, ఎక్కువ కాలం కూడా ఉండే అవకాశం లేదు. మారుతున్న సమాజంలో మీరు అన్నారు దళిత వర్గాలు చాలామంది ఈ విధంగా తయారయ్యారు. సమస్య వచ్చినప్పుడు సమస్యను ఏలెత్తి చూపించకపోవటం ఖచ్చితంగా అది మా పొరపాటు అవుతుంది, నో డౌట్. అది ఏ స్థాయిలో ఉన్నా సరే అది కూడా స్వీకరించడానికి సిద్ధపడకపోతే యూఆర్ అన్ఫిట్ టు దట్ పోస్ట్. ఖచ్చితంగా అది కూడా భావించాలి. వస్తుంటాయి పోతూ ఉంటాయి. పదవిలో ఉన్నంతకాలం నువ్వు అద్భుతంగా ఈ వర్గాల కోసం పనిచేశావు అనే ఒక దీన్ని నువ్వు జనం నుంచి రాబట్టుకోవాలి. జనం నుంచే, మళ్ళీ మన నుంచి మనం డిరైవ్ చేసుకోవటం కూడా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము.
కాబట్టి పదవులు అనేది చాలా అశాశ్వతమైనటువంటివి. దాని వెనకాల పరిగెత్తాల్సిన అవసరం కూడా ఉండకూడదు. దాన్ని కాపాడుకోవడం కోసం భజన చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే అవకాశం అయితే నాయకుడిని ఆకాశానికి ఎత్తిపోయి ఏ కుర్చీలో కూర్చున్నా వరకు మర్చిపోయి మనం అన్నీ చేస్తామంటే ఇది నాయకుడికి ప్రమాదమే, పదవిని అనుభవించేవాడికి ప్రమాదమే. రాజశేఖర రెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితులు ప్రభాకర్ గారు. చాలామంది చెప్పుకుంటారు నేను ఆయనకి సన్నిహితులు అని చెప్పి, బట్ ద సేమ్ వే హీ హాస్ గివెన్ ద సేమ్ లవ్ రిటర్న్ టు యూ. మిమ్మల్ని కూడా ఆయన అంతే ప్రేమించారు. జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నారు అని చెప్పి చాలామంది అన్నా కూడా మీ భాషలో మాట్లాడుకుంటే, మీ బాడీలో ఉండి మాట్లాడుకుంటే మీరు ఆయన అత్యంత అమితంగా ప్రేమించుకుంటారు, ప్రేమిస్తున్నారు కూడా, ఆయనకి మద్దతు ఇస్తారు. ఇన్ కేస్ ఆఫ్ దట్ ఐమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, మీరు చెప్తున్న ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు దళిత మైనార్టీల కోసమే ప్రభుత్వం నడుపుతున్నారు, ఆయన ఆ పక్షపాతే అనుకుందాం, హౌ కెన్ యూ డిఫైన్ యూ దట్, ఎలా చెప్పగలరు మీరు అంత బలంగా? స్టేట్ ఈజ్ ఆల్వేస్ బిగ్ ఫోర్స్. రాజ్యం ఏదనుకుంటే అది చేయొచ్చు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ మధ్యకాలంలో చాలామంది క్రిటిక్స్ కానీ లేదా సీనియర్ పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ ఏం చెప్పారంటే, దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఎక్సెప్ట్ ఓన్లీ వెల్ఫేర్. నేను డౌన్ ట్రాడ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా కాస్త కాస్త చదువుకొని ఉద్యమాలు కానీ లేకపోతే ఒక 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ఒక అంశాన్ని వెల్ఫేర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ని పక్కన పడేసి అసలు డెవలప్మెంట్ లేదు, ఓన్లీ వెల్ఫేర్ మాత్రమే జరుగుతుంది అనే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 100% టువార్డ్స్ వెల్ఫేర్. ఒక రోడ్డు వేస్తేనే మనకి డెవలప్మెంట్ జరిగింది, ఒక బ్రిడ్జి కడితేనే డెవలప్మెంట్ జరిగింది అని కాదు. నువ్వు ఆ ఊరికి ఆ ప్రాంతానికి లేకపోతే ఆ కుటుంబాలకి లేకపోతే నువ్వు టార్గెట్ చేసుకున్నటువంటి ఆ జెండర్కి, సో జగన్మోహన్ రెడ్డి గారు టార్గెటెడ్ ఉమెన్ నౌ, అంబేద్కర్ చెప్తాడు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ జరగకుండా భారతదేశంలో సమానత్వం అనేది, విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల హక్కుల కోసమే కాకుండా వాళ్ళని ఎంపవర్ చేయటం కోసం, ఒక ఆడబిడ్డని, ఒక తల్లిని, ఒక చెల్లిని ఏ విధంగా సమాజం ముందుకు రావాలో చెప్తాడు. ఈరోజు మనం ఉన్నటువంటి 29 మంది ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా, అఫ్కోర్స్ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, బట్ మొత్తం స్కీమ్స్ అన్నీ ఆమె మీద నడుపుతున్నటువంటి విధానం ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమాజంలో కుటుంబంలో తేడా అద్భుతంగా కనబడుతుంది. 10 రూపాయలు ఉంటే ఆ తల్లి తన కోసం మాత్రమే కాకుండా తన బిడ్డల కోసం చూస్తుంది, తన కుటుంబాన్ని చూస్తుంది. కానీ నానేం చేస్తాడంటే ముందు తను చూసుకుంటాడు. మెజారిటీ ఆఫ్ ది మేల్ ఆ క్యారెక్టర్ అలా ఉండిపోయింది. సో జగన్మోహన్ రెడ్డి టార్గెటెడ్ ఉమెన్ నౌ ఎంపవర్మెంట్. దీన్ని ఈ యాంగిల్ నుంచి మనం చూసుకున్నప్పుడు వెల్ఫేర్ యాక్టివిటీస్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నవి 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయా రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఒకసారి మీరు చూడండి. సో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ వెల్ఫేర్లో మీరు డెవలప్మెంట్ వచ్చి ఒక గవర్నమెంట్ బడి ఈరోజు అద్భుతంగా నాడు నేడు అనే ప్రోగ్రామ్ ద్వారా ఒక ఇంపార్టెంట్ స్కూల్గా మారిపోతూ ఉంది. నువ్వు మనిషికి ఎంత అన్నం పెడతావో నాకు తెలియదు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగినప్పుడు, సదుపాయాలు కల్పించగలిగినప్పుడు అద్భుతమైనటువంటి ఎంపవర్మెంట్ పెరుగుతుంది. అక్కడ పేదరికం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పేదరికాన్ని రిమూవ్ చేసే బాధ్యత ఇచ్చినప్పుడు మీరు చూడండి, ఆఫ్టర్ 5 ఇయర్స్ నాడు నేడు స్కూల్స్లో ప్రభుత్వ పాఠశాలగా నడుపుతున్నటువంటి దానిలో పేద వర్గాలు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరూ ఏ విధంగా పైకి వస్తారో ఆఫ్టర్ 5 ఇయర్స్ వీ కెన్ స్పీక్. సో ఈ మొత్తాన్ని కూడా మనం వెల్ఫేర్ని మర్చిపోయి డెవలప్మెంట్ లేదు అని చెప్పే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, వెల్ఫేర్లోనే డెవలప్మెంట్ ఇన్హరెంట్గా ఉంటుంది. ఆ వెల్ఫేర్నే తీసుకుంటున్నటువంటి అనేకమైన వర్గాలు, పేద వర్గాలు, అది ఎస్ఎస్ కానివ్వండి, మైనార్టీస్ కానివ్వండి, లేకపోతే సోకాళ్ళు అప్పర్ కమ్యూనిటీస్లో ఉన్నటువంటి పేద వర్గాలు కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీస్, నాట్ ఓన్లీ ఫర్ మైనారిటీస్, ఎక్కడ నీకు పేదరికం ఉందో దాన్ని అడ్రస్ చేయటం కోసం ముందుకు వచ్చాడు. ఆయన మీద ఇంకొక అపవాదం కూడా వచ్చేసింది, ఆయన ఎస్సీ ఎస్టీని పట్టించుకోవటం లేదు, ఓన్లీ అగ్రవర్ణాలు మాత్రమే పట్టించుకుంటున్నాడు. ఇది కూడా ఉంది, పెత్తనం అంతా అక్కడికి వెళ్ళిపోయిందని. కానీ ఆయన ఫోకస్ అంతా ఏంటంటే, ఏ వర్గంలో ఉన్నా సరే పేదరికాన్ని అడ్రస్ చేయటమే. అందుకే మీకు ఈ స్కీమ్స్ అన్నీ కూడా పంపింగ్ మనీ లైక్ ఎనీథింగ్. మొన్న ఒక పెద్ద మనిషి అన్నాడు నాతోటి, ఏంటయ్యా ఎవడబ్బు సొమ్ము అయ్యా ఈ విధంగా పంచడానికి అని. అంటే పేదవాడికి ఇస్తేమో నీకు ఎవడబ్బు సొమ్ము అని గుర్తొచ్చింది, ఏ ఒక రెడ్డి గారికో ఒక చౌదరి గారికో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చే చేసుకుంటే మాత్రం అప్పుడు ఎవరు మాట్లాడరు. అంటే నువ్వు 1000 కోట్లు ప్రాజెక్ట్ తోటి ఇస్తే నీకు ఈ ప్రాబ్లం లేదు, ఈ 1000 కోట్లని 100,000 మందికి పంచితే నీకు ప్రాబ్లం వస్తూ ఉంది. అంటే గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అంతరాలని బ్యాలెన్స్ చేసుకొని ఒక బ్రిడ్జి నిర్మించటమే కదా. భారత రాజ్యాంగ వ్యవస్థ సమూలంగా ఏం చెప్పిందంటే, అంతరాలను తొలగించటమే.
అన్ఫార్చునేట్. 70 ఇయర్స్ తర్వాత ఈ దేశంలో ఇంకా ఆకలి ఉన్నది, దుఃఖం ఉన్నది, దరిద్రం ఉన్నది, కులం ఉన్నది, అంట్రాన్నితనం ఉన్నది, మనిషిని మనిషిగా చూడటానికి నిరాకరించబడే సమాజం ఇంకా ఉందంటే సిగ్గుతో తల వంచుకోవాలి పాలకులు. నెంబర్ వన్, అది ఎవరైనా కానివ్వండి, వంత వాడే ప్రతిపక్షం. ఎవడెవడికి చెప్పాలి ఈ దేశంలో? హూస్ ఫెయిల్యూర్ ఇస్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, 70 సంవత్సరాలుగా నువ్వు అడ్రస్ చేయలేని పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి డబ్బులు ఇస్తూ ఉంటే మనీ అల్టిమేట్గా పేదవాడు పేదరికం నుంచి బయటకు రావాలంటే ఏం కావాలి వాడికి? ఈజ్ ఇట్ నాట్ ద మనీ ఎలిమెంట్? దాన్ని మీరు ఎలా చూస్తారు? ఎవడబ్బు సంబంధిస్తామంటే మీ అబ్బదా? ప్రజలది కాదా ఇది? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తున్నాడు. ప్రపంచం అప్పులు చేయలేదా? ఏ దేశం అప్పులు చేయలేదా? భారతదేశం అప్పులు చేయలేదా? ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఈరోజు అప్పులు చేస్తామన్నాడు. టెల్ మీ, అప్పు చేయకుండా ప్రభుత్వం నడుస్తుంది అసలు? వెల్ఫేర్ అనేసరికి చచ్చిపోతా ఉన్నారు. అంటే గ్రామంలో పేదరికంలో అట్టడుగు వర్గాల్లో ఊరికి దూరంగా ఉన్న మనుషులు లేకపోతే ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ ఇండెక్స్ని డెవలప్ చేయడం కోసం, హ్యాపీనెస్ని పెట్టడం కోసం ఈ ప్రభుత్వం పేదలది, ఈ ప్రభుత్వం ప్రజలది అని భావించి తన పాదయాత్ర ద్వారా, అది సంకల్పయాత్ర కానివ్వండి, ఓదార్పయాత్ర కానివ్వండి, అతను ముద్దాడినటువంటి పేద ప్రజలు కానీ, పట్టుకున్న పుళ్ళుతో ఉన్నటువంటి మనుషులు కానీ, చూసినటువంటి సమాజం కానీ, అంతరాలు ఉన్న సమాజం, ఊరికి రోడ్డు ఉండదు, తాగటానికి మంచినీళ్ళు ఉండవు, లేకపోతే అన్ని గుడిసెలే ఉంటాయి, సరైనటువంటి 3 అంతస్తుల బిల్డింగ్లు కానీ లేకపోతే 3 బెడ్రూమ్లు కానీ గ్రామాల్లో కనపడవు, మనుషులు మురిగ్గా ఉంటారు, ఒంటి నిండా బట్టలు ఉండవు, ఇవన్నీ చూశాడు, చెలించిపోయాడు. ఈరోజు ప్రజలకి ప్రభుత్వాన్ని పంచుతూ ఉన్నాడు. దాన్ని ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నించే క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వాళ్ళ పక్షపాతి అయిపోయాడు.